मंत्रुल तो युद्ध का केटीआर चुप्तर रेवंत रेड्डी की परोक्ष कौंटर बुलेट एंत इंचो इंच अदारी दिखते कथम बुलेट फाइटिंग चेयन चूसको बिड बीजेपी इंदा अदेपुर इंकोना आर अड़नामने का बुलेट इंत चुटे दिगते कथम आर अड़ना मेदड़ एडोदेमो सूचक कदा डबूल खर्च लेकिन सोशल मीडिया पन लेकिन एडिपोन आर पथका केटीआर आर पथका हरीश्राव चुना मर मंतना ब्रांड अंबेसडर पार्टी की इंकेवर कावा चपंडी कांग्रेस पार्टी व्यतिरेक प्रचार पब्लिसिटी एम अवसर मेरे पाई चुप्त उचित करंट इतार सन्न बिह्यम इतारंट ऐदे सिलीर इतारंट रेल रूपये रेल ऐल महिला इतारंट पद लक्ष आरोग्यश्री की इतारंट बस फ्री इतारंट रूल यूनिट फ्री इतारंट विद्यार्थुक ईद लक्षल प्रति मंडल में इंटरनेशनल तरह विद्यासंस्थल एर्पट्ट मल्ल इंकोटे नाग वेल रूपये पेंशन इतारंट वील मुखमा इच्छिंदा सच्चिंदा अने दाने कोसम वाली चपेस्टर मरे अभी कटे पब्लिसिटी अ अंदर पापम अदेकूर केटीआर पब्लिसिटी मैडम मिम्मली केटीआर ब्रांड अंबेसडर का मारे मैडम हरीश्राव मारे मेमकना दर वेल को ले इंत पब्लिसिटी मेम चुस्कूं टी के बीआरएस सभा कांग्रेस पब्लिसिटी चुस्टे अंदकने अदृष्ट इंकेंवाले इंदाकने आयने पब्लिसिटी इंके स्कीमल माटड़ना कदा कांग्रेस इतदे इच्छे कदा मेम स्कामो मेम स्कामल अरवे वेल को मिगल बडजेट इंटे स्कामल ईद लक्षल को अपयी आवड़े राष्ट्र के अरवे वेल को मिगल बडजेट अरवे मूड वेल को अब चदको जिल राष्ट्रा की ईद लक्षल को प्रभुत्व आस्तल अम्मका वेल पेटेश्रु इंकेम मिगलना स्काम चयन ఏమున్నదంటే ప్రైవేట్ పర్సన్ పర్సన్స్ అందరూ తెలంగాణలో ఉన్నటువంటి సొంత ఇండ్లు ఆస్తులు మిగిలినాయి ఇక ఇంకోసారి అధికారం ఇస్తే అవి కూడా మన ఇళ్ళలోకి బయటికి ఎలగొట్టేసి రోడ్డు మీద నిలబెట్టి రాత్రి రాత్రి మన మంచాలు ఒక సినిమాలో బ్రహ్మానందంగా ఉంటా చూడు నీళ్ళు వస్తే తీసుకొని పోయి మంచం బయటికి పెడతారు లేకపోతే అడి మీదకెళ్ళి పడిపోతాడని మంచం అమాంతంగా తీసుకొని పోయి బయట పెడతాడు చూడు గట్లా రేపు పొద్దున మళ్ళీ ఒకసారి అధికారం ఇస్తే మన మంచాలతో సహా పండుకున్న రాత్రి రోడ్డు మీద తెచ్చి పెడతారు మన ఇల్లు వేలం కేస్తారు లేకపోతే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత ట్యాక్సులతోనే మనకు వసూళ్ళ కార్యక్రమం పెడతారు కాబట్టి వీళ్ళు వచ్చేది అవసరం లేదు వీళ్ళు మమ్మల్ని దోచుకునేది అవసరం లేదు ఆల్రెడీ దోపిడీకి గురి అయిపోయినాం మన నెత్తి మీద 120 వేల కోట్ల అప్పు ఉంది రాష్ట్రం చేసింది కేంద్రం చేసింది కూడా సేమ్ టు సేమ్ అంతే ఉంది కాబట్టి ఇవన్నీ మనం షేర్ చేసుకోవడానికి గాని ఈ అప్పుల భారం మోయడానికి గాని మేము రెడీగా లేం ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలు ట్యాక్సులు కడుతున్నాం పెట్రోల్ మీద ఎన్నడు గట్టనంత ఈ 10 ఏళ్ల నుంచి ట్యాక్సులు కడుతున్నాం నిత్యావసరాల సరుకుల మీద కడుతున్నాం వంట గ్యాస్ మీద కడుతున్నాం సబ్సిడీలు ఎత్తేసి రైతులకు ఈ రోజు సబ్సిడీల మీద రేట్లు ఎత్తేసి ఆ సబ్సిడీల మీద కూడా ట్యాక్సులు కడుతున్నాం మేము వస్తే రైతుకు కౌలు రైతుకు 15000 ఇస్తా అంటున్నాం 15000 రైతుకి సాగు చేసుకునే వాడికి ఇస్తా అంటున్నాం 12000 రైతు కూలికి ఇస్తాం అంటున్నాం 2 లక్షల రూపాయలు ఏకకాల రుణమాఫీ చేస్తామంటున్నాం ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నాం వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నాం మిగతా నిరుద్యోగస్తులకు కూడా ఇండస్ట్రీస్ ఇంకో రకంగా ఐటీ సంస్థలు అవి ఇవి నిర్మాణం చేసి వాళ్ళకు కూడా ఉద్యోగం కల్సేటట్టుగా ప్రైవేట్ గానీ ప్రభుత్వ సంస్థలల్లో ఉద్యోగ భర్తీ చేస్తాము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నాం మీరేమో ఆరు గ్యారెంటీలు అంటుంటే అక్కడ కేసీఆర్ ఏమో స్కెచ్ ప్రగతి భవన్లో రాయా స్కెచ్ అంటున్నారు రైతులకు పింఛన్లు ఇస్తాము మహిళలకు పింఛన్లు ఇస్తామని చెప్తున్నారు 10 ఏళ్ల నుంచి ఏమైంది రైతులకు పింఛన్ ఏంటి ఎడిగిపోయినా వాళ్ళకి పనిముట్ల మీద సబ్సిడీ ఇయ్యలేవు యూరియా మీద సబ్సిడీ ఇయ్యలేవు రైతు చచ్చిపోయినాక వచ్చే రైతు బీమా ఎందుకు బతుకుండంగా సుఖంగా పెళ్ళం పిల్లలతో ఉండాలి కదా చచ్చిపోయినాక మొగడ చచ్చిపోయినాక భార్య ఫోటో ముగ్గలు ఎడుచుకుంటా కూసోని 5 లక్షలు తెచ్చుకొని పెళ్ళం పిల్లల్ని పోషించుకోవాలనా తన బిడ్డల్ని తన సంసారాన్ని మళ్ళా పొలాన్ని కాపాడుకోవాలనా రైతు బతుకుండంగా రైతు పంటకి పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇచ్చి మేము వస్తే 500 రూపాయలు బోనస్ ఇస్తామంటున్నాము ఇప్పుడు మోడీ
పర్యటన కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ గా మీరు ఎట్లా చూస్తారు? ఏం లేదు ఎలక్షన్ స్టంట్ అది, ఎలక్షన్ పర్యటన. ఎప్పుడు వచ్చినా కూడా జుమ్లా మాటలు, జుమ్లా కథలు చెప్పి పోవడము. పసుబోడు అనేది ఏడిస్తా అని చెప్పలేదు, పసుబోడిస్తున్నా అని చెప్పినంతే. దేశంలో ఎక్కడైనా ఇవ్వచ్చు. గిరిజన యూనివర్సిటీ అంటావా, ఆఫ్టర్ ఆల్ ఒక 900 కోట్లతో, అది కూడా ఒక కేంద్రం నుంచి వచ్చి లక్షల కోట్లు ఏమో రిలీజ్ చేసిపోయినట్లు, 900 కోట్లు. అది ఆల్రెడీ మన విభజన చట్టంలో ఉన్నది. 10 ఏళ్ళు గమ్మించి గమ్మించి ఇప్పుడు ఎన్నో ములుగులు పెట్టి సమ్మక్క సారక్క పేరు పెడతాను అంటే గిరిజనులు పడిపోతారని. ఇప్పటిదాకా ఆ దళితుల్ని గిరిజనుల్ని మోసం చేసిందే మీరు. దొంగ మాటలు చెప్పి, ఈరోజు జుమ్లా మాటలు చెప్పి 15 లక్షలు అకౌంట్లో పడ్డం ఎంత ముఖ్యమో, ఎంత అబద్ధమో. ఈరోజు వాళ్ళు ఇస్తా అన్నటువంటి పథకాలు కూడా అంతే మోసపూరితమైనవి. ఇప్పుడు తెలంగాణలో 24 గంటలు కరెంటు వస్తుందో రావట్లేదో తెలియాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము బస్సు ప్రొవైడ్ చేస్తాము, వెళ్ళి తీగల్ని ముట్టుకుంటే తెలుస్తుంది అని చెప్పి. ముట్టుకుంటే కాదు, పట్టుకుంటే అన్నాడు. పట్టుకుంటే తెలుస్తుంది, వేలాడమనండి, పట్టుకొని వేలాడమనండి. ఇంకో మాట కూడా అన్నాడు, నువ్వు చెప్పట్లేదు. వీళ్ళందరినీ పోయి వృద్ధ జంపకాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న జానారెడ్డి పేరుతో సహా తీసుకొని, జానారెడ్డి, కోమటిరెడ్డి, ఇక అందరినీ పెద్ద పెద్ద నాయకుల పేర్లు తీసుకొని ఏమన్నాడు తెలుసా, వేలాడమను వైర్లు పట్టుకొని దేశానికి పట్టిన దరిద్రం పోతుందంట, రాష్ట్రం దేశం కూడా అన్నాడు పోతుందంట. అంటే మమ్మల్ని చంపాలనుకుంటున్నావా, మా మీద వార్నింగ్ ఇస్తున్నావా, చంపాలని చంపే ప్రయత్నం చేయబోతున్నావా కేటీఆర్ అని అడుగుతున్నా. నువ్వు చచ్చిపో అనే మాట ఎంత పెద్ద మాట అది, మీ అయ్యకు మర్యాద ఇవ్వకపోతేనే అంత పెద్ద ఆయనకు మర్యాద ఇవ్వలేదంట. నువ్వు వేదిక మీద నిలబడి మా నాయకుల్ని తిడతావు, తెలంగాణ పోరాటం జరుగుతుంటే అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నావు, బాసాలు కడుక్కుంటున్నావు. అదే నువ్వు అన్న వెంకన్న తన పదవికి రాజీనామా చేసి నిరాహార దీక్షలు చేశాడు, ఆయన గురించి నువ్వు మాట్లాడతావు. ఈరోజు వాళ్ళందరూ త్యాగం చేసుకుంటే, 1200 మంది ఈరోజు త్యాగం చేసుకుంటే గా పునాదుల మీద కూర్చున్నావు నేను. నువ్వు మా నాయకుల గురించి మాట్లాడతావు. 12-13 గంటలు ఉచిత, 24 గంటలు ఉచిత కరెంట్ కాదు, 4 ఫ్యూజ్ 4 లేన్లు అనుకుంటాను నేను. ఈయనటువంటి నువ్వు ఎంత ఇస్తున్నావు, ఎంత మెరకిస్తున్నావో చూద్దాం రాని లాక్ బుక్ల గురించి పోతే లాక్ బుక్లు దాచిపెట్టిండ్రు. మరి మీకు దమ్ముంటే నిజంగానే మీరు ఇచ్చేటటువంటి 24 గంటల కరెంటు నాణ్యమైన కరెంట్ అయితే ఎందుకు లాక్ బుక్స్ దాచిపెట్టిండ్రు? అది వెంకన్న అడుగుతున్నాడు, రేవంత్ రెడ్డి అడుగుతుంది, యావత్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, రైతన్న కూడా అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పమంటే వైర్లు పట్టుకో అంటారు. మాటకు ముందు ఏ వేదిక మీద చూస్తే ఆ వేదిక నడు, నువ్వు నేను అందరం కలిసి పట్టుకుందాం. ఎంత హై వోల్టేజ్ ఉందో తెలుస్తుంది, నువ్వు పట్టుకున్నాక మేము పట్టుకుంటాం. నువ్వు పోతే హై వోల్టేజ్ వచ్చింది అనుకుంటాం, మీరు పోతేనే తెలంగాణ ప్రజలకు పట్టిన దరిద్రం పోతుంది.